వర్గానికి చెందిన వర్గాలకు మీరు హక్కులు మీరు ఎగ్గొట్టడానికి లేదు తృణీకరించడానికి లేదు బట్ యు ఆర్ డూయింగ్ ఇట్ యు మీన్స్ యువర్ గవర్నమెంట్ ఏం పాపం చేసిందని ఈ రోజున డాక్టర్ అనితారాని ఒక దళిత వర్గానికి చెందిన మహిళ డాక్టర్ దళిత వర్గాల్లో మాదిగ వర్గానికి చెందిన డాక్టర్ నేను మళ్ళా రీఇన్స్ట్రక్ట్ చేస్తున్నా మాదిగ వర్గానికి చెందిన డాక్టర్ భోరు భోరున విలపిస్తోంది ఏడుస్తోంది ఏమిటి ఆవిడ చేసిన పాపం ఎందుకు ఆ జిల్లాలో ఆవిడ నన్ను వేధిస్తున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు నా కులాన్ని ఎత్తి చూపుతున్నారు ఇదంతా కూడా డిప్యూటీ సీఎం మాకు అక్కడ స్థానిక ఎమ్మెల్యే నారాయణ స్వామి గారి నేతృత్వంలో జరుగుతుంది ఆ పార్టీ నాయకులు పెద్దలందరూ వచ్చి నన్ను హింసిస్తున్నారు ఆఖరకు నా వ్యక్తిత్వం మీద దెబ్బతీయాలని కూడా ప్రయత్నం చేస్తుంది ఒక దళిత మహిళ ఒక మాదిగ కులానికి చెందిన బాగా చదువుకున్న ఒక డాక్టర్ ఆమెని హాస్పిటల్కి వచ్చి ఆ పెనుమూరు పిఎస్సికి వచ్చి ఈ వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఆమె ఒక రకంగా ధైర్యవంతురాలు అనుకోవాలి ఇంకొక మహిళ అయితే బతికి బట్టగట్టేది కాదు వారు పెట్టిన హింస వారు పెట్టిన అవమానం వారు పెట్టిన క్షోభకం చెప్పుకొని నేను తెలియజేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ కేస్ డాక్టర్ అనిత కేసు మీరు ప్రత్యేకంగా చూడాలి గౌరవ ముఖ్యమంత్రి గారు డోంట్ లీవ్ టు యువర్ డిప్యూటీ సీఎం ఆయన దేనికి ఉపయోగపడే మనిషి కాదు దేనికి ఉపయోగం కాదు అతను ఒక తోటి దళిత మహిళను ఆ రకంగా వైసీపీ పార్టీ నాయకులు హింస పెడుతుంటే ఆమె వాష్రూమ్కి వెళ్తే అద్దాల్లో నుంచి కూడా ఫోటోలు తీస్తున్నారంట సార్ ఇది న్యాయమా సార్ ఇంకొక అగ్రకులానికి చెందిన మహిళ పట్ల ఈ రకంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది మీ ప్రభుత్వ వ్యవహార శైలి ఒక దళిత డాక్టర్ వాష్రూమ్కి వెళ్తే ఆ ఫోటోలు కూడా తీయటానికి ప్రయత్నం చేస్తారా ఏమిటి సార్ మనము సభ్య సమాజంలో ఉన్నామా సిగ్గుపడే సమాజంలో ఉన్నామా ముఖ్యమంత్రి గారు దళిత వర్గాలు అసలు రాష్ట్రంలో ఉండాలా వలసపోవాలా అందులో దళిత వర్గాల్లో మరీ ముఖ్యంగా మాదిగ కులం మీ రాష్ట్రంలో ఉండాలా ఈ రాష్ట్రంలో ఉండాలా మేము వలసపోవాలా మీరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత వర్గాల మీద దాడులు ప్రత్యేకించి మీరు చేస్తున్న దాడులు ప్రత్యేకించి మీరు దాడులు చేస్తున్న విధానం ఆత్మకూరులో మాదిగ కులాల మీద కదా మీరు దాడి చేసింది పల్లాల్లో కాన్సన్ట్రేట్ చేసింది మాదిగ కులాల మీద కాదా దళితుల మీద దాడులు అంటే మాదిగల మీద చేస్తారంటే అంటే మాదిగలు వద్దా ఈ రాష్ట్రంలో వాళ్ళకి స్థానం లేదా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది పాత్రికేయ సోదరులారా ఆ రోజున 22వ తారీఖున వీళ్ళందరూ హింస పెడుతుంటే రోజు ఇబ్బంది పెడుతుంటే ఆమె తాళలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ 22/3/2020 దిస్ ఈస్ ది ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ బై పోలీస్ ఆన్ 22/3/2020 అంటే 3 నెలల క్రితం ఆమె ఘోష కంప్లైంట్ రూపేణ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు అన్ని సెక్షన్లు మాత్రం బాగానే వేశారు 341, 353, 506, 599 అండ్